హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను స్కూటీ డ్రైవింగ్ అండ్ టిప్స్ చెప్పబోతున్నాను. అంటే కొత్తగా నేర్చుకునే వారి కోసం స్కూటీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు సైకిల్ వచ్చినా రాకపోయినా నేను చెప్పబోయే టిప్స్తో మీరు చాలా ఈజీగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. దీని గురించి చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. మీరు ఇలా టచ్ చేయడం ద్వారా నేను ఇలాంటి వీడియోస్ ఏమైనా చేసినా కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూటీ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా భయపడకూడదు. భయపడకుండా డ్రైవింగ్ చేస్తే వితిన్ 2-3 డేస్లో మీరు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ముందుగా మన ఛానల్లో బెస్ట్ 2 కామెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కామెంట్, అలానే నెక్స్ట్ కామెంట్. ఫ్రెండ్స్, లాక్డౌన్ పుణ్యమా అంటూ రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఎవరైనా చూస్తారేమో అన్న ఫీలింగ్ కూడా చాలామందికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో చాలా ఫ్రీగా నేర్చుకోవచ్చు. నేను చెప్పే టిప్స్తో మీరు ఇప్పుడు డ్రైవింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, స్కూటీ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ. అలానే మీరు స్కూటీ మెయిన్ రోడ్డు పైన లర్నింగ్ చేసేటప్పుడు ఎల్ఎల్ఆర్ కూడా మస్ట్ కంపల్సరీ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీరు స్కూటీ డ్రైవింగ్ నేర్చుకునే ముందు హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను హోండా యాక్టివా మీద మీకు డ్రైవింగ్ ప్లస్ టిప్స్ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చేస్తున్నాను. ముందుగా మనం బండి స్టార్ట్ చేయడం ఎలానో చూద్దాం. ఫస్ట్ కీ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ బ్రేక్ నొక్కి రైట్ సైడ్ కీ బటన్ని ప్రెస్ చేస్తే బండి స్టార్ట్ అవుతుంది. బండి స్టార్ట్ చేసిన తరువాత 2 కాళ్ళు కింద పెట్టి స్లోగా మూవ్ చేస్తూ వెళ్ళండి. మీరు ఎంత స్లోగా వెళ్తే అంత తొందరగా నేర్చుకోగలుగుతారు. ఒక్కసారిగా 2 కాళ్ళు పైన పెట్టకూడదు. మీరు 2 కాళ్ళు కింద పెట్టి స్లోగా మూవ్ చేస్తూ వెళ్ళండి. యాక్సిలరేటర్ ఎక్కువగా ఇవ్వకూడదు. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 కాళ్ళు కింద పెట్టి స్లోగా మూవ్ చేస్తూ వెళ్ళండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూపించే విధంగా 2 కాళ్ళు సపోర్ట్ తీసుకుంటూ బ్యాలెన్సింగ్ నేర్చుకోండి. కిల్ రాని వాళ్ళు ముందుగా బండిని స్టార్ట్ చేయకుండా నేను చూపించే విధంగా 2 కాళ్ళతో బ్యాలెన్స్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా ఇలా 2-3 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల బండి బ్యాలెన్సింగ్ మరియు కంట్రోల్ గ్రిప్ మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా స్కూటీ ముందుగా నేర్చుకునేటప్పుడు యాక్సిలరేటర్ ఎక్కువగా ఇవ్వకూడదు. అలానే బ్రేక్ పై ఇప్పుడు చేయిని ఉంచుకోండి. సాధ్యమైనంత వరకు వేగం తగ్గించుకుంటూ డ్రైవింగ్ నేర్చుకోండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 కాళ్ళు సపోర్ట్తో మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే వితిన్ 2-3 డేస్లో మీకు డ్రైవింగ్ చాలా ఈజీగా వస్తుంది. ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్. మనకి ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది. మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు డ్రైవింగ్ చాలా ఈజీగా వస్తుంది. అలా 2-3 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఈ వీడియోలో చూపించే విధంగా రైట్ సైడ్ లెగ్ పైన ఉండి లెఫ్ట్ సైడ్ లెగ్ కింద ఉండేలాగా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ 2 కాళ్ళు కింద పెట్టి సపోర్టింగ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 కాలు కింద పెట్టి 1 కాలు పైన పెట్టి డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇలా 1 కాలు కింద పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.
ఫ్రెండ్స్, మీరు ఎంత స్లోగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీకు డ్రైవింగ్ వస్తుంది. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడూ కూడా భయపడకూడదు. భయపడితే మీరు డ్రైవింగ్ నేర్చుకోలేరు. వన్స్ మీరు నేర్చుకున్న తర్వాత డ్రైవింగ్ ఎంత ఈజీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇలా నేను చెప్పిన టిప్స్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఊహించిన దానికన్నా తక్కువ టైంలో మీరు చాలా ఈజీగా డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, మీరు ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ లెగ్ పైన పెట్టడానికి ట్రై చేయండి. అలానే యాక్సిలరేటర్ మాత్రం ఎక్కువగా ఇవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టిప్స్తో మీ ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. బాయ్.